మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్ లో డౌన్లోడ్ పబ్లిక్ ఈ మూడు నెలల మాట ఏం తెలుస్తుంది అండి పరిపాలన? సంవత్సరం అయితే కానీ పరిపాలన తెలవదు అసలు. ఈ డోకర వాళ్ళని నేర్పిస్తున్నాడుగా, నెలకి రెండు మాటి పుట్టలు తెగాలంటే రెండు రోజులు పరిమాణాలి. డోకర ఎత్తే లేదుగా, ఎత్తేస్తానన్నాడు. మరి ఏం చేశాడు? ఎట్టయినా పరిపాలన ఏం బాగాలే. వాళ్ళ నాన్న పరిపాలన ఉన్నట్టు లేదు. వాళ్ళ నాన్న బాగా చేశాడు. వాళ్ళ నాన్న చేసేదనే పరిపాలన ఇచ్చారు. మరి వాళ్ళ నాన్న చేసినట్టు చేస్తలేదుగా పరిపాలన అది. ఈ మూడు నెలల నుంచి ఏముందండి, ఇసుక బాగా కరువు వచ్చింది. డోహర వాళ్ళని ఏడిపిస్తున్నాడు ఆడవాళ్ళని. మరి పని కలకుండా తీస్తలా డోహర రోజులు తీసేస్తానన్నాడుగా, తీయలేదుగా అది. ఇవన్నీ అందరూ జనం అట్టాయి అనుకుంటున్నారు. ఎందుకేసారో ఓట్లు అనుకుంటున్నారు. నా చెప్పేది నేనే కొట్టుకున్నామరా అని అనుకుంటున్నారు. ముందలా మా జగన్ కలవాలి, మా జగన్ కలిస్తే తీసేస్తాడని మూడేళ్ళు చేస్తాడు పింఛన్ అని ఆశపడ్డారు. ఐదు సంవత్సరాలు మూడేళ్ళు చేస్తాడని చెప్పాడు. ₹250 ఎక్కించాడు. అంతే ఇంకా చేసింది ఆయన చేసింది అది. ఇప్పుడు పరిపాలన అట్ట ఉంది. ఎండుతో పండుతూ ఉండదండి పరిపాలన ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి. ఎండుతో పండుతూ ఉంది. ఎందుకంటే జనాన్ని లేబర్ నేర్పిస్తాం వెనకండి. ఇప్పుడు లేబర్ ఎక్కువ కదా, లేబర్ శుభ్రంగా ఉంటే మంత్రి వస్తే హుషారుగా ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు, గక్కున ఏ ఉచ్చుకున్నాడు, చెరుకు దండు ఉచ్చుకున్నాడు, కందుచ్చుకున్నాడు, పసు ఉచ్చుకున్నట్టు దిగాడు ఫోటో. ఈయన ఫోటో దిగుతాకే మంత్రి వెళ్తే ఏముంది, మీరు అసలు వెళ్ళారు బాబు, మీరు ఎందుకు వచ్చారని లేబర్ రైతులందరూ అన్నారు. మన వరద వచ్చినప్పుడు అసమంటేప్పుడు ఉండాలి. ఆయన చంద్రబాబు నాయుడు వరద తండ్రి 10 రోజుల ముందే శుభ్రం కరకట్టలు మందలో కాయండి రాని వాడు కలెక్టర్ గారిని వాళ్ళందరిని బందోబస్తు చేయండి రాను. ఈ బందోబస్తు చేసింది అది. నీళ్ళు వస్తున్నాయని 10 రోజుల ముందే తెలుసుగా ముఖ్యమంత్రికి. మరి 10 రోజులు ముందు బందోబస్తు చేయలేదుగా. ఇళ్ళని మునిగిపోయినాయి, సామాన్ అంతా పోయి వండుకుండా తింటా లేకుండా ఏం చదువుతారు ఇంకా అది. రాజధాని మార్చింది తప్పండి. ఇప్పుడు ఇల్లు కట్టాం, శంకుస్థాపన చేసినప్పుడు తీసేయచ్చు, శంకుస్థాపన చేసినప్పుడు తీసేయచ్చు. దెమ్మలన్నీ పోసి ఈ రోడ్డు పోసామండి. ఈ రోడ్డు తీసేసి ఇంకోసాట మారపరచాలంటే ఎంత ఖర్చు అవుద్ది? అదంతా అది తప్పు సంగతి, అది పార్టీ తప్పు. ఏ పార్టీ అయినా ఒకటి, మనం అందరం ఒకటి అది. రాజ్యాంత ఎత్తం తప్పు అది. మరి ఎన్ని రోడ్లు పోసాడు? నేను రాజధాని లోపలికి వెళ్ళా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రాజధాని లోపలికి వెళ్ళి పనికి. మరి అదంతా డబ్బు కోట్లు నష్టమైన కదా అది. ఇసుక రేట్లు ఏంటి? 7,000 అంట. 7,000 పని లేదండి. పని ఉంటే ఆ భోజనానికి వెళ్తాం ఎందుకు? బహుమతులు పెట్టే భోజనానికి మేము ఎక్కడో చోట పని చేస్తాను. 50 రూపాయలు భోజనం దీన్ని కూడా ఏముందో ఉచితంగా పెడుతున్నాడు, డబ్బులు లేక వెళ్తున్నాం బహుమతులు భోజనాన్ని అది. అదండి పరిపాలన బయటికి ఎడితో పడితేనే ఉంది. ఈయన పరిపాలన ఏం బాగోదు, కాపాడుతుంది ముందలే. 5 సంవత్సరాల్లో లేబర్ దెబ్బతింటారు అది. ఇటు ఆహరవాళ్ళని ఆడవాళ్ళని ఏడిపిస్తాం. వాళ్ళు ఏం చేశారు, 50,000 ఎత్తారనే బట్టి గబగబా చేశారు అందరూ. ఆడు 10,000 ఇచ్చాడు కదా చంద్రబాబు నాయుడు, 10,000 ఇచ్చాడు డోకర వాళ్ళకి అందరికి. ఇగో నమ్మని పసుపు కుంకుమ అన్న ఇచ్చాడని ఎయిరా. ఈయన 50,000 ఎత్తేస్తానన్నాడుగా, 50,000 ఎత్తేస్తాడని మొత్తం ఈయనకేశారు. మరి 50,000 ఎత్తేలేదు, నెలకు 3 మాటలు బ్యాంకుకి వెళ్ళి పుట్టలు తెగండి అంటున్నాడు. మరి చెప్తున్నాడుగా అది ఏం పనులు చేశాడు. ఏం బాగా వెళ్తున్నాడు. మీరు రోజు వెళ్తున్నాడు, గన్నారం వెళ్తున్నాడు, ఢిల్లీ వెళ్తున్నాడు, అమెరికా వెళ్ళి వస్తున్నాడు. కానీ మీరు రోజు వస్తాను ఉన్నాం. ఎక్కడికి వెళ్ళేది? నేను ఈ రోడ్లోనే ఉన్నాను అసలు. అది పనులేవు ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఈయన పనులు ఏం చేయలేదు. మీరే చూద్దు కానీ మీరే అందుకని పనులు ఏం చేసింది చేసింది. ముందల అన్నంతో పాటు ఇసుక, అన్నం ఎట్టగో ఇసుక అంతే. ఇప్పుడు ప్రజలు ఇసుక మీదే బతికేది. ఎంతమంది బతికారన్నా వడ్రం కాడి నుంచి
రాడ్ బెండింగ్ కాడి నుంచి, చెట్టు బెండింగ్ కాడి నుంచి, మళ్ళీ అందరూ పొలాలు తీసేవాడి నుంచి, కాఫీ మేస్త్రి కాడి నుంచి, కూలోడు కాడి నుంచి, మళ్ళీ మార్పులు రాయ కూలోడు కాడి నుంచి, ఇవన్నీ బతికేవాడు. ఇవన్నీ పడిపోతే ఇంకేముంది, ఇసుక కావాలిగా. ఇసుక లేని ఏం చేస్తాడు వాడు? అది ఆపేసాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకని ఆపేసాడంటే వాళ్ళ లాభాలు ఉండే, ఇవన్నీ దొంగ రవాణా ద్వారా అవన్నీ లెక్కలు తెలవాలని అని చెబుతున్నాడు వార్తల్లో, అవన్నీ అంటున్నారు. ఇంకా అన్నాలు లెక్కలు తెలిసే 3 నెలలు అవుతుంది, ఇంకా లెక్కలు తెలిసేది. లెక్కలు ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు అక్కడ చచ్చిపోయేటప్పుడు పీపీ నరసింహాబాబు చచ్చిపోయేటప్పుడు ఈ ఏరియాలో కుంభకాణం దొరికాడు, జైల్లో వేయాలన్నారు. ప్రధానమంత్రిని చచ్చేవాడిని జైల్లో అత్తం ఎందుకు రాని బాబు ఈడియాలు తెచ్చు, అట్ట ఉండదు. ఎందుకు ఇసుక వదిలేస్తే శుభ్రం బతుతారు, ఆ డోకర వదిలేస్తే ఆడవాళ్ళు తిట్టుకుంటారు. ఆడవాళ్ళు తిట్టిన తిట్టాను కానీ తిట్టిన తిట్టలేదు, ఎందుకు వేసామని చెప్పి పెట్టుకుంటున్నారు వాళ్ళు. మంచి అవుతాడు, ఆడు తీసామంటే ఆడు తీసేస్తామేనా? కట్టింది పడేస్తారా ఏంటి? మొన్న కట్టింది పడేస్తే మరి ప్రధానమంత్రి రామన్నాడు, ఎందుకు పడేసామని అడిగాడుగా మరి. అవి ఈడు ఒకసారి గెలిచాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచినాడు గెలమ్మని, ఈడు బతికేడు కాపాడుద్ది. కష్టాలు ఇసుక గురించి అయితే ఎలా ఉంది పెద్ద? ఇసుక గురించి అయితే అందరూ చేస్తున్నారు, మొత్తం చేస్తున్నారు. జనం అలా బోలేక అల్లాడుతున్నారు, అద్దెలు కట్టుకోలేక చేస్తున్నారు. ఇవన్నీ రోజు పనికి వెళ్తారు. టైం 12 అయింది, పని దొరకలేదు. పని లేదు, ఏమీ 1 రోజు మట్టి పని లేదు, అసలు 3 నెలల మట్టి పని లేదు. ఇలా 2 మాసాలు నుండి పని లేదు, ఈ ఇసుక లేకపోవడం 2 మాసాలు నుండి రోడ్డు మీద రాష్ట్రం మొత్తం మీద జనాలు అల్లాడిపోతున్నారు. ఉన్నవాడికి పర్వాలే, లేనివాడు పడితే ఏంటి? కూల్చేస్తే కొండ పడుతుంది. నువ్వు పూటకొస్తేగా 10 రూపాయలు జోబు నుండి తీదవుతాడు. ఈ రోడ్డు మీద ఎందుకు జనాలు ఉంటారు? ఆ ఇసుక ఆర్డర్ లేకపోయిన నువ్వు రాష్ట్రంలో, మన రాష్ట్రంలో ఇసుక విడుదల అయిందనుకో, ఇతర రాష్ట్రం పంపించకంట మన రాష్ట్రంలో వెళ్తే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, టౌన్లో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా ప్రజలందరూ అభివృద్ధి అవుతారు. ఇసుక వాళ్ళే మెయిన్ ప్రాబ్లం. పేదవాడికి ఏమంటే ఇసుక ఉంటేనే, కూలోడికి కూలు కావాలంటే డబ్బు ఉన్నాడు, ఇసుక అపార్ట్మెంట్ కట్టాడంటే 100 మంది ఆడ పని చేస్తారు. ఆ ఇసుక లేనందువల్ల 1000 మంది రోడ్డు మీద ఉన్నారు. పెద్ద ప్రాబ్లం ఇసుకే, ప్రజలకు కావాల్సింది. పరిపాలన ఎలా ఉంది 3 నెలల నుంచి? పరిపాలన అంతా బాగానే ఉంది, ఒక్క ఇసుకలోనే ప్రాబ్లం వచ్చింది ప్రజలకి. జగన్ అంతా పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికైతే, ఈ ఇసుక లేకపోవడం ప్రజలందరికీ ఇబ్బంది పడుతున్నారు. క్యాంటీన్ గురించి ఏం చెప్తారు పెద్దన మీరు? అన్నా క్యాంటీన్ అంటే మరి అది తీస్తే బాగుండుద్ది, అది ఎప్పుడు తీస్తారనేది మనకు తెలియదు. తీస్తే బాగుండుద్ది, 5 రూపాయలు ఇప్పుడు 2 రూపాయలు పళ్ళు లేనందుకు 5 రూపాయలు ఉంటే అన్న తినేవాడు, అవి మూత పడిపోయేవి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటాడు, అన్న క్యాంటీన్ రెడీగా ఉండేది. పని లేకపోయినా సరే 5 రూపాయలు బిల్లొట్టుకుని వెళ్ళి అలాగెళ్ళి భోజనం చేసేవాడు. ఇప్పుడు భోజనం చేయడానికి కూడా 5 రూపాయలు లేదు, ఇడిదర కూలోడి ధర 5 రూపాయలు లేదు. ఎందుకంటే పని లేకపోతే ఇంకా ఆడి దగ్గర డబ్బులు ఎలాగొస్తాయి ఆడికి? ఆ పరిస్థితి అయిందనమాట. వాళ్ళు అంత వేగం తీస్తే ఆయన పేరు బాగానే చేశాడు అని చెప్పుకుంటారు జగన్ పరిపాలనలో. మాకు తెలిసే దాని గురించి వ్యాఖ్యలు చేస్తున్నారుగా బొత్స సత్యనారాయణ గారు, మరంటే మాకు అంత చదువు లేదు, దాని గురించి అయితే మాకు తెలియదు. రాజధాని గురుండి మాకు చదువు సంజయ లేదు, మేము కూలి చేసేవాళ్ళం, దాని గురించి అయితే మాకు తెలియదు. చెప్పలేమండి, ఇక్కడ తెచ్చుకుంటుంది అన్నట్టు 1 వారం రోజులు ఉంటే 15 రోజులు ఉండవు, 1 రోజు చేస్తే 4 రోజులు ఉండవు. మాకు రాజధాని దేనికి? మేమన్నా కడతామా? మాకు లేదు. ఎవరన్నా తీసుకెళ్తారా? ఉండవు. ఆళ్ళాళ్ళు బతకటమే అంతేగాని ఇవన్నీ మాకు దేనికి? ఇవన్నీ అవసరంలా, మా బతుకులు మాకు సరిగా చేస్తే చాలు. ఏదో పని పాటలో ఆ ఇసుక వదిలితే ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు? 200 రాని, 300 రాని, 500 రాని, 1000 రాని అంత బతికేవాళ్ళం. అలాంటిది ఇవాళ 4 రోజులు, 5 రోజులు, 1 వారం రోజులు బతుకుతున్నాం. అలాంటిది అవకాశం లేదు. ఇవాళ నిన్న రూపాయి అడగాలి, 1000 రూపాయి అడగాలి. ఇవాళ ఇళ్ళల్లో కూడా ఉంటలా, బయటకు వచ్చేస్తున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఇళ్ళల్లో ఉండటానికి కూడా అవకాశం లేదు. ఏమయ్యా ఏం తెచ్చావు, ఎంత తెచ్చావు అని అడుగుతున్నారు. అడిగినప్పుడు సమాధానం ఇక్కడ పనులు లేవు. అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఇద్దరు గొడవలు అవుతే విడిపోతారు. అది విడిపోయినప్పుడు వాళ్ళకి సమాధానం ఎవరు చేస్తారు? అది ఏదో చేశాను చెందానని కాదు, మంచి చెడ్డ అనేది అన్నీ ఉంటాయి. వాళ్ళకి తీర్చాలి,
ఏమో తెలుసుకోవాలి. లేడా లేత గొప్ప ఇబ్బంది పడిపోతారు పేదలు. కూలోళ్ళు కూడా కూలి దొరకకుండా ఇబ్బంది పడతారు. అదే మూడు దూరాల నుంచి వచ్చి ఉండిపోయారు ఇల్లు ఎద్దులు కట్టినాక గొప్ప ఇబ్బంది పడతారు. అదనమాట బాగాలేదు మరి ఇసుక 5 తారీఖు నొగ్గేస్తున్నా అన్నారు కదా, నొగ్గిస్తే మంచిదే.